నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప. డస్ట్బిన్ రహిత నగరంగా విశాఖ. పక్కా ప్రణాళికతో జీవీఎంసీ ముందడుగు. హిందూ ధర్మంపై జగన్ కు నమ్మకం లేదు. టీడీపీ మహిళా నేత అనిత విమర్శ. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ మన చేతుల్లోనే ఉంది. డాక్టర్ పివి సుధాకర్ ఉద్ఘాటన. చౌక ధరల దుకాణాల్లో మొరాయిస్తున్న ఈ పోస్ మిషన్లు అవస్థలు పడుతున్న వినియోగదారులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రమంతా అరాచక పాలన సాగుతోందని మాజీ హోంమంత్రి టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప విమర్శించారు. విశాఖ టీడీపీ ప్రధాన కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న విశాఖ ఎయిర్పోర్ట్ని ఆపాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఏ కారణంతో కేంద్రానికి లేఖ రాశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో వారానికి ఒకరోజు పనిగా పెట్టుకుని టీడీపీ నేతల భవనాలు కూలగొడుతున్నారని, ఆస్తులు ధ్వంసం చేసి వ్యాపారాలు నష్టపరచడం కక్ష సాధింపు చర్యలేని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమం చేయడం లేదని, విధ్వంసానికి పాల్పడుతోందని తెలిపారు. టీడీపీ నాయకులంతా కలిసి ఈ ప్రభుత్వ అరాచకాలపై పోరాడతామన్నారు. మీడియా సమావేశంలో బండారు సత్యనారాయణమూర్తి, బుద్ధ నాగజగదీశ్వరరావు, పల్లా శ్రీనివాస్, వంగలపూడి అనిత, వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. కూడా ఒక కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో సభ్యవారి గారి మరి గోడ పడగొడతాం. ఆయన కూడా ఏదో బెదిరించాలని ప్రయత్నం చేసేటప్పుడు ఆయన గట్టిగా అటాక్ చేయడం జరిగింది. గీతం యూనివర్సిటీ మన అందరికీ తెలుసు. యూనివర్సిటీ ఇక్కడే కాకుండా విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో కూడా మంచి పేరు తెచ్చుకుని ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళి కొన్ని లక్షల మంది వీళ్ళ విద్యార్థులు మంచి చదువులు చదివి బయటకు వెళ్తే దాన్ని పోటీ చేయలేండి. ఆ భూములు లాగాలని చెప్పి ప్రయత్నంలో ఆయన గోడలు కూడా బదులు కొట్టి ఆయన డిస్టర్బ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ కార్యకర్తలే కాదు, పేద ప్రజలు భూములు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వైసీపీ నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎయిర్పోర్టు, అసలు ఎయిర్పోర్ట్ ఇంకా మొదలెట్లేదు, శంకుస్థాపన చేయలేదు. దాన్ని ఏదో ఎయిర్పోర్ట్ ఇక్కడ ఆపరేషన్ స్టాప్ చేయాలని చెప్పి ఆయన ఎంపీ గారు లెటర్ ఇవ్వటం ఎంతవరకు ఈ ప్రజా సమాజం, ఈ రాష్ట్రము, ఈ విశాఖపట్నం గురించి ఏదో నేను అభివృద్ధి చేస్తున్నాను, ఇవి విశాఖపట్నం బంగారం చేయాలని చెప్పి చేస్తానని చెప్పి పైకి చెప్పే వ్యక్తి ఎయిర్పోర్ట్ ఆఫ్ చేయాలని పని వచ్చింది, లెటర్ దిగి పంపాలి. అలాగే ఇటు టిట్కో ఇళ్ళు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టాం. ఇవాళ అవి అందజేయడం పోయి ఏదో అనేక క్షేత్రాలు పెట్టి ఇవాళ ఇక్కడ కూడా బ్లాక్మెయిల్ చేసి, మీ లెటర్లు ఇవ్వండి, మీ లెటర్లు ఇస్తే మేము డబ్బులు ఇస్తామని ఏదో మొత్తం మీద ఏదో మబ్బి పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేయబోయారు. నేను కాకినాడలో కూడా అదే సంఘటన జరిగింది. ఇవాళ ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుంది, ఏదో సంక్షేమం చేస్తారని చెప్తున్నా తప్పించి సంక్షేమం అరకొరకు చేసి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఇవాళ ఒక ప్రయాణం చేయాలంటే రోడ్లు అనేవి కూడా ఆర్ఎన్పీ రోడ్లు మరి విపరీతంగా పోయినాయి. దాని మీద డబ్బులు ఇవ్వట్లేదు కానీ మరి టోల్ గేట్ పెడతామని స్టేట్ రోడ్ల మీద అని చెప్పడం చాలా ఆశ్వాసంగా ఉంది. సంక్షేమ మార్గవరకు చేసి అభివృద్ధి చేయకపోయి దానిని కూడా ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మా నాయకులంతా ఐకమత్యంగా అందరం కూడా పోరాడదామని చెప్పి తెలియజేస్తాం. విశాఖను డంపర్ బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ నిర్ణయించింది. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించింది. అందుకోసం ఒక సమయాన్ని నిర్దేశించుకుంది కూడా. ప్రతి ఇంటి నుంచి నేరుగా శతశాతం చెత్త సేకరణ జరిగేలా అధికారులు పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా అవతరించనుంది. ఇప్పటికే ఆకర్షణ నగర హోదాలో ఎన్నో హంగులు సమకూర్చుకుంటున్న ఈ మహానగరాన్ని డస్ట్బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ సంకల్పించింది. ఓ సమయాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ మార్గదర్శకాల మేరకు చెత్త సేకరణలో పలు విధానాలు అవలంబిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ వేస్ట్ మానిటరింగ్ సిస్టంలో ప్రస్తుతం ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తోంది. ఈ ప్రయత్నంలో దాదాపు 85% వరకు సక్సెస్ అయింది. ఈ నెలాఖరు నాటికి శతశాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతోంది. అందుకోసం చేపట్టాల్సిన చర్యలపై కమిషనర్ సృజన
ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం అధికారులకు తాజాగా పలు సూచనలు చేశారు. ఎవరైనా రోడ్ల మీద గడ్డల్లోనూ చెత్త వేసినా దోమల వృద్ధికి దోహదపడేలా నీటిని నిల్వ చేసినా జరిమానాలు విధించాలని నిర్ణయించింది. విశాఖను డస్ట్బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ సన్యాసిరావు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి చెత్త సేకరణ రోజు జరుగుతుందండి. డోర్ టు డోర్ కలెక్షన్ వీ హ్యావ్ టు డూ ఎవ్రీ డే 100% చేయాలి. స్వచ్ఛ సర్వేక్షణ్కి మనం ప్రతి సంవత్సరం వెళ్తాం. అందులో మన పారామీటర్స్ ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ మనం అనలైజ్ చేసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఎందులో తగ్గింది, ఈ ఇయర్ మనం ఏది బెటర్గా పర్ఫామ్ చేయాలి అని అనలైజ్ చేసుకుంటే ఈ బిన్ ఫ్రీ సిటీ, గార్బేజ్ ఫ్రీ సిటీ చేయటంలో మనము 5-స్టార్కి అప్లై చేస్తే 3-స్టార్ మనకి వచ్చింది. అది కూడా 1-స్టార్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ రివైజ్ చేశారు, 3-స్టార్కి వచ్చాం. మనం నెక్స్ట్ 7-స్టార్కి ఏం చేసినప్పుడు ఏమేం చేయాలి అనుకుంటే, మనకి ఎక్కడెక్కడైతే పుష్ కార్ట్స్ ద్వారా ఇంటింటికి సర్వీస్ చేస్తున్నామో వాటి దగ్గర మాత్రమే ఈ డంపర్ బిన్స్ ఉండాలి. కానీ ఎక్కడైతే వెహికల్స్లో, టాటా ఏసెస్ లాంటి వెహికల్స్లో మనం గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామో అక్కడ డంపర్ బిన్స్ అవసరం లేదు. బికాస్ పుష్ కార్ట్స్లోంచి తీసుకెళ్లి డంపర్ బిన్లో వేయాలి తప్ప వెహికల్స్లో తీసుకొచ్చి డంపర్ బిన్స్లో వేయరు. సో ఆ ఏరియాస్ అన్ని మ్యాప్ చేసుకొని అక్కడ డంపర్ బిన్స్ ఉంటే తీసేస్తే ఇట్ ఓవర్ టైమ్ నా డోర్ టు డోర్ కలెక్షన్ నేను స్ట్రెంగ్తన్ చేసుకుంటూ గార్బేజ్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కో మా కాపులపాడ ప్రాసెసింగ్ ప్లాంట్కో తీసుకెళ్ళగలిగితే విజిబుల్గా ఉండే బిన్స్ తీసేయడం ఇట్స్ అగైన్ నెక్స్ట్ స్టెప్. ప్రోగ్రెసివ్కి మనం డెవలప్మెంట్ అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్, మీరు పెద్ద పెద్ద సిటీస్లో కూడా చూస్తే వాళ్ళ లిట్టర్ బిన్స్ ఉంటాయి తప్ప ఎక్కడ గార్బేజ్ బిన్స్ పెద్దవి కనపడవు. సో మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఈరోజు మనం డోర్ టు డోర్ కలెక్షన్ స్టెబిలైజ్ చేయగలుగుతున్నాం, స్ట్రెంగ్తన్ చేయాల్సింది సెగ్రిగేషను, నెక్స్ట్ స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సింది నా వెహికల్స్ మానిటరింగ్ సరిగా చేసుకుంటే బిన్స్ తీసేయటం. సో ఎవ్రీ టైం నెక్స్ట్ స్టెప్కు కానీ మనం వెళితే స్వచ్ఛ సర్వేక్షన్లో మనం మన పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకుంటాము, ప్రజలకి కూడా కొంచెం మనం నమ్మకం కలిగించిన వాళ్ళం అవుతాము. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ అంటారు, అంటే అలవాటుకి ఇంతకుముందు అక్కడ బిన్ ఉంది కాబట్టి అక్కడ వేసేయడం కూడా మొదలు పెడతారు. సో అందుకే వాటిని మేము పార్కులుగా తయారు చేయడం కానీ అక్కడ ముగ్గులు వేయడం కానీ లేదా మెడిసినల్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ వేయటం కానీ ఇలాంటివి చేస్తే అట్లీస్ట్ సెంటిమెంట్ రీజన్స్ కన్నా అక్కడ వేయకుండా ఉంటారు అని. మనం జీవీఎంసీ ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీలో నిలబడడం జరిగింది. మరి ఈ సంవత్సరం మరింత మెరుగైనటువంటి ర్యాంకును సాధించడానికి మనం అంతా పోటీ పడుతూ ఉన్నాము. అందులో భాగంగా మన నగరాన్ని బిన్ ఫ్రీ సిటీగా చేయడానికి జీవీఎంసీ సమాయత్తమవుతా ఉంది. ఇందులో భాగంగా డిసెంబర్ 1 నాటికి కొన్ని ఏరియాస్లో ఖచ్చితంగా బిన్స్ అనేది రిమూవ్ చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. బిన్స్ని తీసేయడం అంటే అందులో ప్రధానంగా ఏదైతే టాటా ఏస్ వెహికల్స్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తను కలెక్ట్ చేయడం, ఆ చెత్తను కలెక్ట్ చేసినటువంటి వెహికల్ డైరెక్ట్గా కాపులపాడ డంపింగ్ యార్డ్కి తీసుకుని వెళ్ళి అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. అంటే అందువలన మనకి వార్డులు ఎక్కడ కూడా బిన్స్ అనేవి అవసరం ఉండదు. ఎక్కడైతే టాటా ఏసీ వెహికల్స్ని వాడుతున్నామో అక్కడ మాత్రమే బిన్స్ని తీసివేసే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఈ టాటా ఏసీ వెహికల్స్ ఉన్న అన్ని వార్డ్స్లో కూడా బిన్స్ని తీసివేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో నగరంలో ఉన్నటువంటి అన్ని బిన్స్ని కూడా రిమూవ్ చేయడానికి సమాయత్తం అవడం జరుగుతూ ఉంది. ఇది దీనికి కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో మనకి మెరుగైన ర్యాంక్ రావడానికి ఇది కూడా కొంత దోహదం చేస్తుంది. సిటిజన్స్ అందరూ కూడా దీని జీవీఎంసీకి సహకరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తుంగభద్ర పుష్కరాల స్నానమా లేక షవర్బాత? పుష్కరాల స్నానమంటే ఇదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుష్కరాల అడ్మినిస్ట్రేషన్ చేతకాదని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటిలో దిగితే అరెస్టు చేస్తారా అంటూ మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని నీడలా పనిచేసే జగన్మోహన్ రెడ్డి పుష్కరాల విషయంలో ఆయన్ని అనుసరించలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మంపై భక్తి, నమ్మకం, అవగాహన లేవన్నారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని చవటగా అభివర్ణించారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో పట్టాభి, ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
చూస్తుండే రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు ఈ రోజు కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు మన అందరికీ తెలిసిందే పుష్కరాలు అనేసరికి ఇప్పుడున్న గవర్నమెంట్ కి పరిస్థితి ఎలా ఉందంటే పుష్కర స్నానం అంటే షవర్ బాత్ అంట. నేనెక్కడ చూడలే అంత ప్రాచుర్యం కలిగిన పుష్కరాల్లో అడ్మినిస్ట్రేషన్ చేత కాదు చేతకాని వాడిన సంగతి సీఎం సంగతి తెలుసు. కానీ ఒక పుష్కరాలని కూడా ఆర్గనైజ్ చేయలేని దద్దం మన మాత్రం ఈ రోజే తెలిసింది. పుష్కరాల్లో ఎవరు స్నానం చేయకూడదు. ఇక్కడ కూడా ఒక పథకం ప్రవేశపెట్టాడు ఆయన, జగన్ అన్న షవర్ బాత్ పుష్కరాలు. ఏంటంటే అది నాకు అర్థం కాదు. షవర్ బాత్ చేయాలంట అక్కడికి వెళ్ళి, లేదంటే జల్లులు చేసుకోవాలంట, అదంటే పుష్కరాలంట. నీటిలో ఎవడైనా దిగితే అరెస్ట్ చేస్తారంట. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్స్ లోకి వెళ్తుందన్న సంగతి మాకు తెలుసు. కానీ ఇంత పిచ్చి ఇంత పీక్స్ లోకి వెళ్తుందన్న సంగతి తెలియదు. దీనికి దుంగభద్ర పుష్కరాలకి ఈ జల్లుల గురించి ఈ షవర్ బాతుల గురించి 250 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చరించారు. పక్క స్టేట్లు ఎలా చేస్తున్నారు, అన్నిటికీ కేసీఆర్ వైపు భూతత్వంలో పెట్టి మరి చూసుకుంటాడు కదా ఆయన. అటువంటి పరిస్థితుల్లో పక్క సీఎం ఏం చేస్తున్నాడో కూడా చూసుకోకుండా ఈయన ఎందుకు ఈయన ఇలాంటి పనులు చేస్తున్నాడంటే హిందూ ధర్మం మీద ఈయనకి ఒక అవగాహన లేదు. తెలుగుదేశం పార్టీలోని పుట్టి పెరిగి ఒక పొజిషన్కి వచ్చి ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళని చవటలు అని మాట్లాడారంటే నోటికొచ్చినట్టు మాట్లాడితే మీ నోరే కదా. 5 నిమిషాలు ఏముంది మహా అయితే టీవీ వాళ్ళు ట్రోల్ చేస్తారు, 5 నిమిషాలు నేను ప్రెస్లో కనిపిస్తాను అనుకోవచ్చు. నీ స్వలాభం గురించి, నీ వ్యాపారాల గురించి, నీ ఆస్తులు కాపాడుకోవడం గురించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి అని చెప్పి బయటికి పోయి మీరు చవట కాకపోతే రిజైన్ చేయండి, మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం, అప్పుడు తెలిసిపోద్ది కదా. కరోనా సెకండ్ వేవ్ రాకుండా అడ్డుకోవడం మన చేతిలోనే ఉందని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. కరోనా తొలిదశలో విస్తరణ ఆలస్యంగానే ప్రారంభమైందని, సెకండ్ వేవ్ కూడా అలాగే విస్తరించే ప్రమాదం ఉన్నందున ప్రజలు నిర్లిప్తత ఉదాసీనత వీడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి చర్యల ద్వారా మాత్రమే కరోనా కట్టడి సాధ్యమని ఉద్ఘాటించారు. ఉధృతి తగ్గిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే గత 10 రోజుల నుంచి కూడా ఎప్పుడు కూడా 100 కేసులు దాటి రాలేదు. ఇది ఒక శుభ పరిణామం మనందరికీ. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విశాఖపట్నంలో మొదటి విడత కూడా చాలా ఆలస్యంగా మొదలైన ఇక్కడ కేసులు రావటం. కాబట్టి అందరూ సెకండ్ వేవ్ అని అనుకుంటున్నారు. అది కేవలం సెకండ్ వేవ్ అనేది మానవ తప్పిదాల వలన జరుగుతుంది. కాబట్టి అందరూ మాస్కులు ధరించటం, వ్యక్తిగత దూరం పాటించటం, అలాగే శానిటైజేషన్ అదంతా పాటించటం మూలాన మనం సెకండ్ వేవ్ రాకుండా అడ్డుకునే అవకాశం కూడా ఉందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైతే మనం ఉదాసీనంగా ఉన్నామో, ఎక్కడైతే నిర్లిప్తతను ప్రదర్శించామో అక్కడ ఈ రెండో వేవ్ అనేది రావటం చాలా సహజంగా జరుగుతుంటుంది. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సింది, ప్రజలందరూ మొట్టమొదట మనం కోవిడ్ ప్రారంభమైనప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వాలని ప్రసార మాధ్యమాల ద్వారా నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటంటే దయచేసి వ్యక్తిగత దూరం పాటించండి, దయచేసి మాస్కులు ధరించండి. సరిగ్గా ధరిస్తే దానివల్ల మనం కోవిడ్ని తరిమి కొట్టచ్చని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చౌక ధరల దుకాణాల్లో సర్వర్లు పనిచేయడం లేదు. ఈ పోస్ట్ మిషన్లు మొరాయించడంతో తెల్ల కార్డుదారులు అవస్థపడుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చోవలసిన దుస్థితి నెలకొంటోంది. మిషన్ ఎప్పుడు పనిచేస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొనడంతో గంటల తరబడి సమయం రేషన్ డిపో వద్దే గడిచిపోతోందని ప్రజలు వాపోతున్నారు. 1-2 సార్లు డిపోల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిషన్లు ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని కారణంగా తమకు చాలా సమయం వృధా అవుతోందని, సకాలంలో రేషన్ పంపిణీ చేయలేకపోతున్నామని డీలర్లు వాపోతున్నారు. ప్రాబ్లం ఏదో సర్వర్ ప్రాబ్లం రెక్టిఫై చేస్తే కొంచెం బాగుంటుంది, జనాలకు ఇబ్బంది లేకుండా. యాక్చువల్గా మార్నింగ్ 7 గంటలకు వస్తున్నాం డిపోలకి. వస్తుంటే ఒక 20 మంది కలిగి అవుతుంది, సర్వర్ అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నమైనా అదే ప్రాబ్లం వస్తుంది. పోనీ ఈవినింగ్ చూద్దామని ఈవినింగ్ కూడా సేమ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. ఇంక మరి సర్వర్ ప్రాబ్లం అన్నప్పుడు మరి వీళ్ళు కూడా చేసేది ఏం లేదు. సో గవర్నమెంట్ దానికోసం ఏదో చూసి దాని మీద చర్యలు తీసుకుని సర్వర్ పెంచడం లేదు, సర్వర్ ప్రాబ్లం లేకుండా చేస్తే కొంచెం బాగుంటుంది. ఇంటింటికి రేషన్ వస్తే బాగానే ఉంటుందండి. కాకపోతే మరి అది మాకు ఏ విధంగా అంటే మేము ఉండే టైంలో వస్తారా, కాకపోతే వాలంటీర్ లేదు మళ్ళీ మమ్మల్ని తిప్పిస్తారనేది ప్రాబ్లం. హ్యాపీగా ఇంటికి తెచ్చిస్తే మాకు మంచిదే కదా, ఇక్కడ రేషన్ డిపోలు తిరిగే ప్రాబ్లం ఉండదు. అది సక్సెస్ అవ్వాలని మరి మేము కోరుకుంటున్నాం. మరి అది ఏ విధంగా ఉంటుందో గవర్నమెంట్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడైతే మరి సర్వర్లు ఇబ్బంది అవుతుంది, 3 నెలల నుంచి బాగా ప్రాబ్లం అవుతుంది. సో అది ఇంటింటికి రేషన్ అయినా కరెక్ట్గా అయ్యేటట్టు చూస్తే కొంచెం బాగుంటుంది గవర్నమెంట్. అంటే సర్వర్ ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, మరి డిపో డీలర్ కూడా చేయవలసిన పరిస్థితి అక్కడ ఏం కనబడట్లేదు. మరి జనాలు ఎప్పుడు సర్వర్ అది పనిచేస్తుంది, ఎప్పుడు ఇస్తారు అని ఎక్కువగా మరి ఇంటికాడ పిల్లల్ని వదిలేసి ఆడవాళ్ళు అవనాయండి, మగవాళ్ళు అవనాయండి డ్యూటీలకు వెళ్ళవలసిన వాళ్ళు కూడా మరి డ్యూటీలు ఈ సమయాన్ని అంతా కూడా ఇక్కడే రోజులు రోజులకు ఇక్కడే వెచ్చించడం జరుగుతుంది.
ఉంది. మరి దీని మీద మరి సర్వర్ కాకుండా ఏదైనా ఇంకేదైనా టెక్నాలజీ సంతకం ద్వారా ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే పెడితే బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఎంత బేగా స్పందిస్తే మరి అంత బేగా ఈ యొక్క పెద్దల్ని చిన్నల్ని అందరినీ కూడా మరి కష్టాలు పెట్టకుండా రేషన్ ఫ్రీగా మనం వచ్చి వెంటనే వచ్చి తీసుకెళ్లిపోయేలాగా కార్యక్రమం చేస్తారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఇవ్వడానికి మరి సుంకంగా ఉన్న ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రేషన్ డిపోకి వచ్చి మరి ఉదయం మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసి సాయంత్రం వరకు ఉండి ఇంటికాడ పనులన్నీ మానుకుని రావడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే సర్వర్ అయితే పనిచేయడం జరగట్లేదు. ఓ 10 మందికో 5 మందికో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఇంటింటికి వచ్చి రేషన్ డెలివరీ చేస్తామని ప్రభుత్వం అయితే ఒక ఆలోచనతో ఉంది. మరి ఆ ఆలోచన ఎంత బేగా వస్తే ఈ ప్రజల కష్టాలన్నీ తీరుతాయని ఈ ప్రభుత్వానికి మీ రేషన్ డిపో దగ్గర మేమంతా పడికాపులు కాసిన వాళ్ళందరం కూడా. విశాఖలో రాజధాని పేరు చెప్పి వైసీపీ నేతలు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. స్వయంగా సీఎం జగన్, వారి తల్లి విజయమ్మకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇక్కడ భూ దందాలకు పాల్పడ్డారని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలు పెట్టకుండా విశాఖ ఎయిర్పోర్ట్లో సర్వీసులు నిలుపు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాయడం దారుణమన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ని తొలగించాలని ప్రయత్నిస్తే చెప్పులతో కొడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనే అంశం మీద ఇది కేవలం మా మీద ప్రేమ, మా ప్రాంతం మీద ప్రేమ కాదు. రాయలసీమలో వాళ్ళ బంధువర్గం అంతా ఇక్కడ రాబందులో వాళ్తారు అని చెప్తే విజయసాయి మీద ఆరోపణ చేశాను. కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్, కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఈయన పాస్ ఇస్తున్నారు ఇక్కడికి. చాలా మంది చెప్తారు విశాఖ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురంలో శంకుస్థాపన జరగలేదు, చంద్రబాబు నాయుడు ఎంఓయినేమో మళ్ళా ఎంఓయి మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పునాది వేయకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్ ముయ్యమన్నాడంటే ఈ నేమనుకోరు సార్, పట్ల ప్రగతి ఇండస్ట్రీస్ ఏమవుతాయి? ఎయిర్పోర్ట్ దగ్గర ప్రగతి వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ప్రమోటర్స్ వస్తారు. దానికి బ్యాక్గ్రౌండ్ జిఎంఆర్ దగ్గర 500 కోట్లు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏ విజయసాయి రెడ్డి వినకాకుండా వచ్చి విశాఖపట్నం నుంచి మూల తెలుతాయా? చెప్పే వేస్తారు మా జనం విజయసాయి రెడ్డి ఏమనుకుంటున్నాడు. మేము నేవర్లో ఉన్నామా హక్కు ఉంది, మా మా సాయిల్ ఆఫ్ సన్స్ మేము, అది మా మా ప్రగతి అది. దాని పేరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు గారు ఎంఓయిలోనే, దాని ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నాట్ డొమెస్టిక్. దేశంలోనే పేరున్న 4 దశాబ్దాల చరిత్ర గల ఫిషింగ్ హార్బర్ కు మహర్దశ పట్టనుంది. 100 కోట్లతో హార్బర్ అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఫిషింగ్ హార్బర్ హైలెవెల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. హార్బర్ అభివృద్ధిపై ఈ కమిటీ సమగ్రంగా చర్చించింది. ప్రహరీ, మరో 2 హాల్స్ నిర్మాణం చేపట్టాలని తీర్మానించింది. సీసీ కెమెరాల ఏర్పాటు, ఐస్ క్రషింగ్ మెషిన్, సోలార్ విద్యుత్ దీపాలు, జెట్టీలకు మరమ్మతులు వంటివి చేపట్టేందుకు 100 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసినట్లు జేసీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. దీనిపై మార్పులు చేర్పులకు సూచనలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ డీడీ లక్ష్మణరావు, కమిటీ చైర్మన్ కోలా గురువులు, బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ఆంధ్ర జ్ఞానపీఠిక సాహితీ పురస్కారాన్ని ఈ దఫా డాక్టర్ కత్తి పద్మారావుకి ఇస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. లోక్నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పురస్కారానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘాన్ని ఏర్పాటు చేసి దళిత హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి ధర్మారావుని తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి 18వ తేదీన చేసే ఈ కార్యక్రమం కోవిడ్ కారణంగా ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పురస్కారంతో పాటు 2 లక్షల రూపాయల నగదు జ్ఞాపిక ఇవ్వనున్నట్లు తెలిపారు. మన లోక్నాయక్ ఫౌండేషన్ తరపున సాహిత్య పురస్కారం ఇవ్వటమనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. ఆంధ్ర జ్ఞానపీఠ్గా ప్రసిద్ధి చెందింది. ఈ పురస్కారం కింద తెలుగు సాహిత్యంలో, తెలుగు సంస్కృతిలో, తెలుగు భాషలో, తెలుగు వారిలో కృషి చేసినటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఒక ప్రముఖుడికి 2 లక్షల రూపాయల నగదు ఒక జ్ఞాపిక ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం డాక్టర్ కత్తి పద్మారావు గారికి ఈ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆంధ్ర జ్ఞానపీఠ్గా పేరు పొందినటువంటి లోక్నాయక్ ఫౌండేషన్ యొక్క సాహిత్య పురస్కారం
డాక్టర్ కత్తి పద్మారావు గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘాన్ని నిర్మించి దానికి ఉపాధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను నిర్మించి హేతువాదం అనే పత్రికకి, దళిత శక్తి అనే పత్రికకి సంపాదకత్వం వహించి అంబేద్కర్ పేరిట ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించి 15,000 గ్రంథాలను పోగు చేసి అదేవిధంగా సామూహిక వందలాది కులాంతర వివాహాలను నిర్వహించి 69 సామూహిక వివాహాలను కారంచేడు చుండూరులో నిర్వహించినటువంటి ఒక దళిత మేధావి. ఆయన దళిత మేధావి అని అంటే అనేది తప్పు, ఆయన అచ్చమైన మేధావి. అన్ని రంగాల్లోనూ ఆయన మేధావే. సాధారణంగా ఈ పురస్కారం ప్రతి సంవత్సరం జనవరి 18 ఎన్టీ రామారావు గారు, హరివంశరాయ్ బచ్చన్ గారి యొక్క వర్ధంతి రోజున జనవరి 18 విశాఖపట్నంలో నిర్వహిస్తాం. అయితే ఈ కోవిడ్ కారణంగా కొంచెం చల్లబడిన తర్వాత చూద్దామని చెప్పని అంబేద్కర్ గారి జన్మదిన ఉత్సవమైనటువంటి జయంతి అయినటువంటి 14 విశాఖపట్నంలో కత్తి పద్మారావు గారికి ఈ పురస్కారం ఇవ్వటం జరుగుతుందని చెప్పని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 26 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులు భాగస్వాములవుతున్నారు. సమ్మె విజయాన్ని కాంక్షిస్తూ ఎంసీవీ ఎంప్లాయీస్ యూనియన్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సెల్లార్లో పోస్టర్ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు పడాల రమణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం సార్వత్రిక సమ్మెలో భాగస్వాములు కావలసిన అవసరం ఉందన్నారు. హెచ్ఎంఎస్ టిఎన్టీయూసి దేశవ్యాప్తంగా నవంబర్ 26 కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కూడా, దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్ర కార్మిక సంఘాలతో పాటు గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలైనటువంటి ఏఐటియుసి, టిఎన్టీయుసి, హెచ్ఎంఎస్ ఈ సమ్మెని సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ మేము కూడా ఈ సమ్మెలో భాగస్వాములు అవుతున్నాం. ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల మీద ఈరోజు రోజురోజుకి పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని, ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేసి ఉద్యోగ నియామకాలు అంటే చేపట్టాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి ప్రకటనలు తప్ప అది ఆచరణలో అమలు కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఎస్ వెంటనే రద్దు చేయాలని, మరోవైపున సచివాలయ సిబ్బంది పేరుతో జీవీఎంసీ ఉద్యోగుల మీద పెత్తనం చేసేటువంటి పద్ధతిని విడనాడి పాత పద్ధతిలోనే ఉద్యోగులకి పనిచేసే అవకాశం కల్పించాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక సమస్యలు ఇక స్థానికంగా పెండింగ్ ఉన్నటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఏఐటియుసి, టిఎన్టీయుసి, హెచ్ఎంఎస్, జేఐసిగా ఏర్పడిన తర్వాత అధికారులు చెప్పడం జరుగుతుంది. వారు మాటలన్నీ కూడా నీటి మూటలుగా నిలబడి ఉన్నాయి తప్ప ఆచరణలో అమలు కావట్లేదు. ఇవన్నీ కూడా సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరినీ రెగ్యులరీ చేయాలని, ఇవాళ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏదైతే ఆఫ్ కోర్స్ పెట్టారో దాన్ని రద్దు చేయాలి. ఇది కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగించేదిగా ఉంది. కాబట్టి ఆఫ్ కోర్స్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎం జగన్ ఎన్నికల హామీలకు కట్టుబడి ప్రజారంజక పాలన అందిస్తున్నారని 15 వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ నడింపలి కృష్ణరాజు కితాబిచ్చారు. వార్డు పరిధి సీతమ్మధార, అంబేద్కర్ నగర్, డాక్టర్స్ కాలనీ పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి గడప గడపకు వెళ్లి జగన్ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, వాలంటీర్లు, ఆర్పీలు పాల్గొన్నారు. బాబురాయ్ అంటే
15వ వార్డు అంబేద్కర్ కాలనీలో, అలాగే డాక్టర్స్ కాలనీ, ఎంఎండిసి, హెచ్పి కాలనీ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో నవరత్నాలు కలపత్రాలు అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో విశేషాలు ఇవన్నీ కూడా కరపత్రం ముద్రించి ఈ ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు, మా బిఎల్ఓలు, అలాగే తర్వాత ఆర్పీలు, మా నాయకులు, తర్వాత వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొని ఇక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నవరత్నాలు పథకాలు ఏదైతే ముద్రించో ఆ పేపర్ అందరికీ ఇచ్చి ఇందులో ఎవరికైనా సరే నవరత్నాలలో భాగం కాలేకపోతే మళ్ళీ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి మా వాలంటీర్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్హులైతే తప్పకుండా వాళ్ళందరికీ కూడా నవరత్నాలు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మరో కొత్త పథకం తోడు అనే పథకం, చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలకు 10,000 రూపాయలు తోడు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అది రేపు ఉదయం 11 గంటలకు ఆయన లాంచ్ చేస్తున్నారు. మా 15వ వార్డులో సుమారుగా 240 మంది లబ్ధిదారులకు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా వార్డు తరపున, మా వార్డు ప్రజల తరపున, మా వార్డు చిరు వ్యాపారాల తరపున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వడ్లపొడి వంతెన మీద లారీ అదుపు తప్పి కిందకు పడిపోయింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్ల లారీ అదుపు తప్పి వంతెన స్తంభాలను ఢీకొట్టి క్రిందకు పడినట్లు సమాచారం. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. AP-37X-4248 అనే ఒక ట్యాంకరు టువర్డ్స్ వడ్లపూడి టు శ్రీనగర్ వెళ్ళేటప్పుడు పడిపోయింది అని చెప్పేసి మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే నేను మా యొక్క సిబ్బంది ఎంపీ గారు సిబ్బంది రావడం జరిగింది. వెంటనే చూడగా ఈ ట్యాంకర్ అనే ట్యాంకరు చిన్న పడిపోయి ఉంది. అప్పటికే ఇంజిన్ ఇంకా ఆఫ్ కాలేదు. డ్రైవర్ అయితే దూసుకుపోయడం తెలిసింది. డ్రైవర్ ఎవరి పేరు అయితే నాగరాజు అని చెప్పుకొచ్చారు. వాహన నెంబర్ అడిగితే వాహన నెంబర్ చెప్తే వాహన నెంబర్ హరీష్ గారు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళది గాజు అతను చెప్పడం చెప్పారు. అతను కూడా రప్పించాము. విరామ చూస్తే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని మేము ఎప్పుడు చేస్తే అతను బాగా డ్రంకన్ కండిషన్ ఉన్నాడు, ప్లస్ వయసు పైబడి ఉన్నది. కాబట్టి ఈ యాక్సిడెంట్ అతను త్రాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని ప్రధానంగా నిర్ధారించడం జరుగుతుంది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప. డస్ట్బిన్ రహిత నగరంగా విశాఖ. పక్కా ప్రణాళికతో జీవీఎంసీ ముందడుగు. హిందూ ధర్మంపై జగన్కు నమ్మకం లేదు. టీడీపీ మహిళా నేత అనిత విమర్శ. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ మన చేతుల్లోనే ఉంది. డాక్టర్ పివి సుధాకర్ ఉద్ఘాటన. చౌక ధరల దుకాణాల్లో మొరాయిస్తున్న ఈపోస్ మిషన్లు. అవస్థలు పడుతున్న వినియోగదారులు.